వెల్కమ్ టు వాహిని. టీడీపీ అధికారంలో ఉండగా వైకాపా నుంచి ఫిరాయింపుల్ని బాగానే ప్రోత్సహించిన సంగతి తెలిసిందే. అంతేకాదు, ఫిరాయించిన నేతలకు మంత్రి పదవులను కూడా కట్టబెట్టి అందలవెక్కించారు. గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పరాజయానికి ఈ ఫిరాయింపులే కారణమనే విశ్లేషణ కూడా టీడీపీ వర్గాల్లో ఉంది. ఇష్టానుసారంగా వచ్చిన నాయకుల్ని చేర్చుకుంటూ పోయి ఓ పక్క ప్రజల్లో వ్యతిరేకతతో పాటు సొంత పార్టీకి లాయల్ గా ఉంటూ వస్తున్న వారి అసంతృప్తులను కూడా పార్టీ ఎదుర్కొంది. అయితే ఈ ఫిరాయింపులపై ఏమాత్రం మొహమాటం లేకుండా ఒక టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్లాడారు టీడీపీ నేత, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు. ఇతర పార్టీల నుంచి తెచ్చుకునే నాయకుల వల్ల పార్టీ ఎప్పుడూ బలపడదన్నారు యనమల. ఒకవేళ అదే నిజమైతే మేము 23 మంది ఎమ్మెల్యేలను తెచ్చాం, ఏమైంది? ఎన్నికల ఫలితాల దగ్గరికి వచ్చేసరికి ప్రభుత్వమే పోయిందన్నారు, పోవడం కూడా భయంకరంగా పోయిందన్నారు. ఈ 23 మంది ఏం చేయగలిగారు? వాస్తవంలో వారు పార్టీకి చేసిన మేలేంటని అన్నారు. తాను మొదటి నుంచి చెబుతున్నానని, ఫిరాయింపులు అనేవి ఏ పార్టీలోనైనా అంతర్గతంగా సమస్యలకు కారణమవుతాయన్నారు. ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ అందరినీ బయట నుంచి తెచ్చుకుని బలోపేతం అవుదామనుకుంటే ఒక జాతీయ పార్టీగా అది చాలా అనైతిక చర్య అవుతుందన్నారు. ప్రజల్లో బలం అనేది ఉంటే స్థిరపడుతుందన్నారు. భాజపాకి వచ్చిన ఓటు శాతం కేవలం 0.5 మాత్రమేనని, దాన్ని పెంచుకోవాలంటే ఇలాంటి ఫిరాయింపుల వల్ల సాధ్యం కాదన్నారు. 4 MPలు పార్టీని వీడటం పెద్ద సంక్షోభంగా తాము చూడటం లేదని, విధానాలకు కట్టుబడి ఉన్న నాయకులే ఏ పార్టీకైనా అవసరమన్నారు. గెలుపు ఓటములు సహజమని, ఈ ఎత్తుపల్లాల్ని టీడీపీ ఎప్పటికప్పుడు అధిగమిస్తుందని స్పష్టం చేశారు. వైకాపా నుంచి 23 మంది ఎమ్మెల్యేలను తమ హయాంలో తీసుకోవటం సరైన నిర్ణయం కాదనే అంశాన్ని బహిర్గంగానే యనమల చెప్పటం విశేషం. అంతేకాదు, అలా ఫిరాయింపులు ప్రోత్సహించటాన్ని తాను వ్యతిరేకించారనే మాటలను కూడా అన్యాపదేశంగా చెప్పారు. ఫిరాయింపులు మంచివి కావనేది అనుభవపూర్వకంగా టీడీపీకి అర్థమైందని యనమల మాటల్లో అర్థమవుతోంది. అయితే యనమల తాజా వ్యాఖ్యల్ని టీడీపీలోని ఇతర నేతలు వేరే విధంగా చూసే అవకాశం ఉందా అనేది ఇప్పుడు ప్రస్తుత రాజకీయాల్లో వస్తున్న ప్రశ్న.